నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇప్పటికే భారత్ మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, మనోజ్ తివారీ తదితరులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా ఉండగా మనోజ్ తివారీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరికొంతమంది క్రీడాకారులు రాజకీయ అరంగేట్రం చేస్తారని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలో భారత్ బౌలింగ్ తూర్పు ముక్క మహ్మద్ షమీ పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి షమీ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు, ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహ్మద్ షమీని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తుంది. షమీని పశ్చిమ బెంగాల్లోని బీసీర్హత్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు హింసాకాండకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామం సమీపంలోనే ఉన్న బిసీర్హత్ లోక్సభ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తుంది. షమీని బరిలోకి దించితే మైనారిటీ ఓటర్లను కొల్లగొట్టొచ్చని బీజేపీ విశ్వసిస్తుంది. పశ్చిమ బెంగాల్లో రాబోయే లోక్సభ ఎన్నికలకు షమీని అభ్యర్థిగా ప్రతిపాదించారని, దీనిపై చర్చలు సానుకూలంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. షమీని రంగంలోకి దింపడం వల్ల పశ్చిమ బెంగాల్లో మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గాల నుంచి అధిక ఓట్లను సాధించవచ్చని బీజేపీ విశ్వసిస్తుంది. బీజేపీ ఇప్పటికే తన ప్రతిపాదనను షమీకి తెలిపిందని, అయితే ఇంకా అతడు నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. కాగా షమీ దేశవాళీ క్రికెట్ తో పాటు రంజీ ట్రోఫీలో పశ్చిమ బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ప్రస్తుతం మహ్మద్ షమీ ఇటీవల శాస్త్ర చికిత్స చేయించుకున్నాడు, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపోతే వన్డే ప్రపంచ కప్ లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు తీసి దుమ్ములేపాడు. 7 మ్యాచ్లలో 10.70 సగటున 12.20 స్ట్రోక్ రేట్ తో సంచలన ప్రదర్శన చేశాడు. వన్డే ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ చేరడంలో షమీ ముఖ్య పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత ప్రధాని మోదీ ఆటగాళ్లందరినీ వ్యక్తిగతంగా కలుసుకుని వారిని ఓదార్చారు. టోర్నీలో మహ్మద్ షమీ సంచలన ప్రదర్శన చేశాడని కొనియాడుతూ అతన్ని ప్రధాని కౌగిలించుకోవడం విశేషం. క్రికెట్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లోని ఆ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. మరోవైపు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోనూ షమీ సమావేశమయ్యారు. ఇంకోవైపు షమీ స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రామ్హల్ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.